తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న స్థాయిలో కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ యొక్క రాజకీయ దూకుడనండి లేకపోతే విన్యాసాలనండి బాగా పెరిగాయి. అవి ఈ నిన్న ఈరోజు వీటిని చూస్తున్న తీరులో కూడా చాలా భిన్న కోణాలు ఉన్నాయి. అమరావతిలో సోమవీరరాజు ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ సుజనా చౌదరి వీరందరూ సభ పెట్టారు, పాదయాత్ర చేశారు, అడుగడుగున వాళ్ళను చాలామంది రైతులు నిలదీశారు. మీరే కదా కేంద్రంలో ఉండి రాజధాని నిర్మాణానికి ఎందుకు సహకరించలేదు, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మార్చొద్దని చెప్పి మీరు ఆదేశించలేదు చెప్పలేదు, కాబట్టి ఇందులో మీరు కూడా భాగస్వాములు అని వాళ్ళు నిలదీశారు. ఇప్పటికైనా చెప్పండి, ఇప్పటికైనా నిధులివ్వండి. దానికి ప్రతిగా సోమవీరరాజు మాతో కలిసి ఉంటున్న చంద్రబాబు దీన్ని జాప్యం చేశాడు, మేము 7,000 కోట్ల దాకా 9,000 కోట్ల దాకా ఇచ్చాము, ఆయన ఏవేవో ఆలోచనలకు పోయి దాన్ని ఆలోచన చేశారు, చివరిలో బయటికి వెళ్ళి అంతా చంద్రబాబు అందరు చేశారని చంద్రబాబు మీద ఆయన ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో బహిరంగ సభలో అయితే కన్నా లక్ష్మీనారాయణ సుజనా చౌదరి ఇంకా ఇతర నాయకులు అందరు కూడా కామినేని శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు, అంటే గతంలో చంద్రబాబుకు దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ సభలో ఎక్కువగా పాల్గొన్నారు. వీళ్ళేమో వేరే సుజనా చౌదరి అయితే స్పష్టంగా చెప్పారు, ఇంకా చంద్రబాబు గౌరవించదగిన నాయకుడు కానీ దూషించాల్సిన వాడు కాదు అని, ఆయనది ఏం పెద్ద తప్పు లేదన్నట్టుగా కన్నా లక్ష్మణ మీద ఎప్పటి నుంచో అట్లాంటి పేరు జరిగిన తర్వాత మళ్ళీ సోమవీరరాజు పరిస్థితి అంత బలంగా లేదు ఇప్పుడు బీజేపీలోని అందరు చెప్తున్నారు. ఇది అయిన తర్వాత ఆయన మళ్ళీ పెట్టి మాదేం తప్పులేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు తప్పు మా మీద తోస్తున్నారు అన్న పద్ధతిలో మాట్లాడారు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటి, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పిలిచారు, ఆయనను దగ్గర చేసుకుంటున్నారు అని రెండోది. మూడోది దీన్నే చాలా గొప్ప విషయంగా చెప్తున్నారు, తెలుగుదేశానికి దగ్గరగా ఉండే పత్రికలు కానివ్వండి నాయకులు కానీ బీజేపీ ఆలోచనల్లో మార్పు వచ్చింది అని. వైసీపీ వాళ్ళేమో బీజేపీ అనేది బీ ఫర్ బాబు అయిపోయిందని వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి విమర్శిస్తున్నాడు. అంటే వాళ్ళేమో దాడి చేస్తుంటే, అయితే వాళ్ళేమో వాళ్ళ మధ్య నడుస్తూ ఉంటే, ఇక్కడ వైసీపీ ఏమో బీజేపీ తెలుగుదేశం అయిపోయిందన్నారు. వాళ్ళు కూడా పార్లమెంటులో బయట కొన్ని విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు కేంద్రం మీద మోదీ ప్రభుత్వం మీద, కానీ రాజకీయంగా మటుకు బీజేపీని విమర్శించడానికి ఇప్పటికీ చంద్రబాబునే ముందుకు తీస్తున్నారు. కాబట్టి బీజేపీ క్రీడ ఇక్కడ కొనసాగుతుంది. వాళ్ళు ఏమి హామీ ఇవ్వట్లేదు, అన్నిటికీ మీరే తప్ప అంటున్నారు, రకరకాలుగా చిత్రిస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు విషయంలో వైసీపీ వాళ్ళు అడిగినప్పుడేమో మా దగ్గర ప్రతిపాదన ఉంది అని చెప్పారు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్చించి పంపించాలి సమగ్రంగా. టీడీపీ వాళ్ళు అడిగినప్పుడేమో ప్రతిపాదన నిర్దిష్ట ప్రతిపాదన లేదు, ప్రతిపాదన ఉంది, ఈ హైకోర్టుకు మీరు ఎందుకు సహకరించట్లేదని శ్రీకాంత్ రెడ్డి అడుగుతారు. అంటే ఈ మొత్తంలో కనిపించింది జనసేన. జనసేన సరే ఎంపీలు ఎమ్మెల్యేలు లేరు అనేది ఒకటైతే, బీజేపీకి ప్రత్యక్షంగా మిత్రపక్షం, మరి దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఈ సమయంలోనే కొన్ని సర్వేలు ప్రాథమిక అభిప్రాయాలు జరిపితే బీజేపీతో తెలుగుదేశం వెళ్తే వాళ్ళకు వచ్చే ఓట్లు కూడా కొన్ని తగ్గుతాయి, కొన్ని సీట్లలో నష్టం, జనసేనతో కలిస్తేనే కొంచెం ఎక్కువ ఉపయోగం అని ఆ ప్రాథమిక సర్వేల్లో తేలింది అంటున్నారని ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్తున్నా. బీజేపీ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వలేదు, చేయాల్సినవి చేయలేదు అనే అభిప్రాయం విమర్శ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది. చంద్రబాబు అది కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళతో కలిసి వెళ్ళాడు కూడా కాబట్టి వస్తుంది. జనసేనను మాత్రమే కలుపుకోవాలంటే వాళ్ళు బీజేపీని వదులుకోవాలి, ఓట్ల చీలిక నివారించాలని పవన్ కళ్యాణ్ తర్వాత గొంతు మార్చి తనే పెరుగుదామని ఆలోచించడానికి కారణం అదే. ఇప్పటికిప్పుడు ఆ పదేం పెద్దగా పెరుగుతుందని కూడా మనం ఏం చెప్పలేము, కానీ ఆయన ఆకర్షణ ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు అని వైసీపీ ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు ఎక్కువ జనసేన మీద దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తంలో బీజేపీ యొక్క క్రీడ, బీజేపీ యొక్క ఎత్తుగడలు చాలా బలంగా ఉన్నట్టున్నాయి. అన్నిటినీ మించిన ఒక హెచ్చరిక ఈరోజు సోమవీరరాజు మాటల్లో మనకు వినిపించింది. అదేంటంటే తెలంగాణలో అరెస్టులు చేస్తారు లేకపోతే అని బండి సంజయ్ ముఖ్యమంత్రి జైలుకి పోతారు, ఈడీ విచారణ ఇట్లాంటివి చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్పిన సోమవీరరాజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఇంచుమించుగా వస్తుంది అంటారు. అంటే
బ్రహ్మాసురంలకు మేము ఈటీని ప్రయోగిస్తాము మీ అందరి మీద అని ఈ రెండు పార్టీలను ఆయన దాదాపు బెదిరిస్తున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది. హఠాత్తుగా ఆ మాటలు ఎందుకు వచ్చాయి? ఈ సామధాన భేద దండోపాయాలు సిద్ధం చేసుకుంటుంది బీజేపీ తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా. కానీ దాన్ని ఎదుర్కోకుండా దాంతో కలవాలని మాకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మాకు ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పుకోవడం ద్వారా వైసీపీ టీడీపీ పొరపాటు చేస్తున్నాయని మటుకు చెప్పాలి.